పవన్ డిమాండ్ రాజకీయాలని మార్చేస్తుందా అంటే భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి ఒక స్పష్టత ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాజాగా ప్రస్తావించినటువంటిది స్టీల్ ప్లాంట్ సందర్భంలో మోడీకి పాజిటివ్గానే స్పందించారు. అప్పుడు పివి నరసింహారావు అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నది అన్నటువంటి పాయింట్ గుర్తు చేశారు. అలాగే ఇక్కడ సెంటిమెంటు వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమ, ఆ పరిశ్రమ వల్లే ఆ ప్రాంతం అంత అభివృద్ధి చెందిందన్నది గుర్తు చేయడం ఎందరో త్యాగాలదని గుర్తు చేస్తూ, అట్ ద సేమ్ టైం డిజిన్వెస్ట్మెంట్ అనేటువంటిది తప్పనిసరి ఫార్ములా కింద అప్పటి నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఉంది. ఇక్కడ ఒకటి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడంతో పాటుగా దాని లోటుని భర్తీ చేసేందుకు ఒకసారి ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. గతంలో వాజ్పేయి గారు ఇచ్చినప్పుడు ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ నష్టాల పాలైంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొచ్చారు. ఇక్కడ ఒకటి ఏంటంటే రెండు కోణాలు ఉంటుంది. ఒకటి ఇక్కడ తను ఉద్యమానికి సపోర్ట్ చేయడం ఒక ఎత్తు అయితే తన పరంగా ఒక్క ఓటు వేసినా సరే నేను వాళ్ళకి పనిచేస్తాను, ఓటు వెయ్యనోళ్ళ కోసం కాదు అని చెప్పడం ద్వారా రేపొద్దున ఓట్లు వేయకుండా నా నుంచి ఆశించద్దు అన్నటువంటి సంకేతం ఒకటి. అంటే ఓటు వేస్తే ఒక్క ఓటు వేసినా వాళ్ళ కోసం స్పందిస్తానన్నటువంటి సంకేతం ఒకటి ఇచ్చారు. రెండవది ఇక్కడ రేపు ఈ దాదాపు మూడు డిమాండ్లు కేంద్రం ముందుకు పెట్టారు గతంలో, హోదా కావచ్చు లేకపోతే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇది కావచ్చు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ది కావచ్చు, ఇట్లాంటివి చేయకపోతే భవిష్యత్తులో బీజేపీని వదలడానికి వీటికి ఒక వేదికగా మలుచుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ బీజేపీ వాళ్ళ అంచనా వచ్చేటప్పటికి తమతో కలిసి ఉంటారని, వైసీపీ వాళ్ళ అంచనా జనవరిలో పవన్ కళ్యాణ్ బయటకు వస్తారు, జనవరి ఫిబ్రవరి మార్చిలోపుగా బయటకు వచ్చిస్తారు, దానికి ఇది వేదికగా తయారు చేసుకుంటున్నారు. అందుకనే వీళ్ళు రివర్స్ రూట్లో పోలుతున్నటువంటిది. అదే సందర్భంలో ఇటు పవన్ టీం చెప్పేటువంటిది ఏంటంటే ఆయన బీజేపీతో కలిసి ఉండడం కోసమే ఈ సంకేతం ఇచ్చింది, బీజేపీని పెద్దగా ఏమనకుండా వైసీపీనే టార్గెట్ చేశారన్నప్పుడు రాష్ట్ర స్థాయిలో వైసీపీని కొట్టేటువంటి ఒక ఆల్టర్నేటివ్ కావాలంది, అలాగే తెలుగుదేశాన్ని కూడా విమర్శించడం ద్వారా తెలుగుదేశం పార్టీ వైసీపీ దొందు దొందే అని చెప్పడం ద్వారా మనం ఆల్టర్నేటివ్ అన్నటువంటి సంకేతం ఇచ్చారన్నటువంటిది ఇటు వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటనేది రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాల్లో తేలబోతోంది.